Fit India Mugimpochum Sadarpanga, Iroju Nagramlo, Cyclothan Rally Jarigindi, Chilla Kreda Pradikara Samstadvari and Jarigina Iralilo, Chinarlu, Kreda Karlu, Pedesankilo Palkunaro. Pradhani Modi, Pilipu Meraku, Andru Aruginga Undalane Lakshanto, Fit India Masotsuval Nervahin Chamani, Step Adikari Srinivasrao, Chief Coach Venkateswarrao, Veladin Charo. Bia Stadium Lo, Fit India Mugimpotson Zarindi, Sandarbanga Chinnarulu, Kedra Karilto, Cyclothan Aram Nincharo, Stadium Nundi, Nagara Pradhan Road La Perali Sagindi, Antakmund Srinivasrao, Venkateswarrao Matladaro. దేశంలోని ప్రతి ఒక్కరూ నడక, పరుగు, ఇతర వ్యాయామాల ద్వారా, శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాలకి అందించాలంటే ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంటేనే మన సంస్కృతిని మనం కాపాడగలుగుతాం. దానిలో భాగంగానే ఈ నెల 1వ తేదీ నుంచి 37వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండమంటే మనం ప్రతిదీ కూడా మనకు గుర్తుందో లేదో కరోనా టైంలో చప్పట్లతో మొదలు పెట్టాం. చప్పట్ల దగ్గర నుంచి ఇంకా ఆడటం, పాడటం, పరిగెత్తటం, నడవటం ఏదైనా యాక్టివిటీ శరీరానికి సంబంధించినటువంటి 3,860 నర్వ్స్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచితే రాబోయే రోజుల్లో మన ప్రతిది పని కూడా ఆరోగ్యవంతమైన సమాజానికి అందించగలిగేటువంటి ఉద్దేశంతో మనకు ఉన్నటువంటి 13 జిల్లాలే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా చూసేటట్టుగా ఈ ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ని నరేంద్ర మోడీ గారు నిర్వహించడం అందరూ కూడా నకిలీ విత్తనాలతో పెదకురపాడు రైతులు నష్టపోయిన ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కాలాస కంపెనీ ప్రతినిధులతో విచారణ జరిపి బాధిత రైతులకు న్యాయం చేయాలని నిర్ణయించారు. పెడకూరపాడులో నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకొచ్చింది. కల్తీ విత్తనాల ఘటనపై జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బుజ్జి ఆధ్వర్యంలో ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం కళాస కంపెనీ ప్రతినిధులతో విచారణ చేపట్టారు. కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు కంపెనీ తరపున వెంటనే పరిహారం ఇవ్వాలని జేసీ ఆదేశించారు. అదేవిధంగా భవిష్యత్లో కల్తీ విత్తనాలను సరఫరా చేస్తే కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. జేసీ నేతృత్వంలో జరిగిన చర్చల వివరాలను పెదకూరపాడు బుజ్జి, రైతు సంఘం నాయకులు రాధాకృష్ణ మీడియాకు వెల్లడించారు. కంపెనీ వారిని దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మేము ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చి మీ మీద ఏదో కేసులు పెట్టించో లేకపోతే మీ కంపెనీని బ్యాన్ చేయించో ఇవ్వాలనే ఉద్దేశం మాకైతే లేదు. మా రైతులందరూ చిన్న సన్నకారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి మీరు దయచేసి కాంపెన్సేషన్ ఇచ్చి వచ్చే సంవత్సరం మంచి ఇత్తనాలు, నాణ్యమైన ఇత్తనాలు మార్కెట్లోకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం అనుమతి లేకుండా సేల్ చేయటం సరైనది కాదు. భవిష్యత్తులో ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు బనాయిస్తామని, ఇప్పుడు ఈ సంవత్సరం అమ్మినటువంటిది కూడా 14-36 రకం ప్రభుత్వం అనుమతి లేకుండానే సేల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దానివల్ల రైతులు లక్షల పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ కంపెనీ మీద ఉన్నది. దానికి తగిన విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నేతలు ఈరోజు రాష్ట హోంమంత్రి మేకతోటి సుచరితను ప్రాడిపేటలోని ఆమె నివాసంలో కలిశారు. పాత్రికేయుల అక్రిడేషన్ కార్డుల కుదింపుకు కారణమైన జీవో 144ను రద్దు చేయాలని విన్నవించారు. పాత్రికేయులకు అండగా ఉంటానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యకులు శివ కోరారు. పాత్రికేయులో అక్రిడిటేషన్ మంజూరు కమిటీలో పాత్రికేయుల సంఘ ప్రతినిధులను తొలగించి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా డబుల్ బెడ్రూంతో పాటు ఇతర సంక్షేమ సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా అక్రిడిటేషన్ కమిటీలో పాత్రికేయ ప్రతినిధులకు స్థానం కల్పించాలని, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు మినహాయించాలని, అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించాలని శివ డిమాండ్ చేశారు. ఆ మేరకు ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేతలు భాస్కర్ రెడ్డి, భక్తవత్సలం, మీరా, మార్కండేలు తదితరులతో కలిసి హోంమంత్రి సుచరితకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే 2021 క్యాలెండర్ను సుచరిత ఆవిష్కరించారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న లిక్విడేషన్ విధానాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఈ నెల 14వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలు, ధర్నాలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అయినా కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. 144 జీవోను రద్దు చేయాలి. గతంలో ఏదైతే ఉందో జర్నలిస్టుల కమిటీకి సంబంధించి కూడా జర్నలిస్టుల యూనియన్ని దాంట్లో స్థానం కల్పించాలి. అలాగే జీఎస్టీకి సంబంధించి మినహాయింపు ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపించింది. కానీ ప్రభుత్వం మాత్రం వీటిని ఏటిని పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది. నిజంగా ఇది ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు లేకపోతే అధికారులు చేస్తున్నారు అందుబాటు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే పాదయాత్ర టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా స్వయంగా
జర్నలిస్ట్కి తాను అండగా ఉంటాను, జర్నలిస్ట్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి కూడా స్వయంగా హామీ పరిస్థితి కనిపించింది. కానీ పాదయాత్రలో చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి పూర్తి స్థాయిలో 100% వ్యతిరేకంగా కూడా కనిపిస్తూ ఉంది. ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నేత నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కోవలమూడి నాని ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నేత నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు హత్యలు పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనుపర్తి శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా, ఈ హత్య రాజకీయాలు ఏంటి, కేసులు మూసేయడాలు ఏంటి, ఏ విచారం చేసి చేస్తున్నారని చెప్పి స్వయంగా ప్రధాన న్యాయమూర్తి హైకోర్టులో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ 18 నెలల 19 నెలల పాలనలో మీరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సింది శూన్యం, ఏమీ చేయలే. ఓన్లీ అత్యారాజకీయాలు చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. పర్టికులర్గా బీసీలు, చేనేత వర్గాలు, అట్లాగే ఎస్సీలు ఎస్సీల పట్ల ఏం జరుగుతుందో ఈ రాష్ట్రం ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు తప్పకుండా తగిన మూల్యం ఇది చెల్లిస్తారు ప్రజలందరూ. ఏదో మీరేదో భయ మీ గురించి భయభ్రాంతులే కానుకున్నారేమో కానీ తిరుగుబాటు చేయడానికి ప్రజలందరూ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులను నష్టపరిచే నూతన చట్టాలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పాసన రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణి నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శంకర్విలాస్ సెంటర్లో నిరసన ప్రదర్శన జరిగింది. నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. కేంద్రం రైతుల పట్ల పక్షపాత ధోరణిని అవలంబిస్తుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు శివయ్య, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవసాయ చట్టాల వల్ల రైతుల యొక్క ఆదాయాలు రెట్టింపు అవుతాయని చెప్పేసి చెప్తున్నాడు. వాస్తవంగా ఈ రైతుల యొక్క ఆదాయాలు ఎట్లా రెట్టింపు అవుతాయంటే, రైతులు పండించినటువంటి పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మద్రాసులు అమ్ముకోవచ్చు, బొంబాయిలు అమ్ముకోవచ్చు, కలకత్తాలు అమ్ముకోవచ్చు, బాగా లాభాలు వస్తాయంటే అమెరికాలో అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ దేశంలో 186% మంది పేద రైతులు. ఈ పేద రైతులు వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దీంట్లో ఈ చట్టాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని 160% మంది వ్యవసాయ రంగంలో బ్రతుకుతున్నారు, 160% మందికి వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థల కంటే రిలయన్స్ వాళ్ళకి, అంబానీలకి, టాటాలకి, బిర్లాలకి తాకట్టు పెట్టేటువంటి విధానాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాడైనా ఈ లాభాలు మొత్తం వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధానాలను కనుక రద్దు చేయకపోతే, ఈ చట్టాలను రద్దు చేయకపోతే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బీజేపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఐ ఆరోపించింది. ఈ మేరకు కొత్తపేట మల్లలింగమ్మంలో సీపీఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి గురువారం మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిందని ఈ సందర్బంగా నేతలు పేర్కొన్నారు. అయితే నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు నెలల తరబడి ఉద్యమం చేస్తున్నా కేంద్రం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని వారు తెలిపారు. అదేవిధంగా సంక్షేమ పథకాల పేరుతో రాష్ట ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేస్తుందని వారు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ల స్థలాలని టౌన్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తే మేము ఆయనకు ఒక భారీ పూలదండతో సత్కరించేవాళ్ళం. కానీ రాజకీయ స్వార్థంతో 1 సెంట్ ఇచ్చి ఇది ఆస్తి అని చెప్పి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి, అంటే దాని అర్థం 152 స్థానాలు ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించి 22 పార్లమెంటు సీట్లు ఇస్తే నువ్వు చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తెస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కాలభారంలో తన కేసుల్ని మాఫీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు తప్ప. ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్త సుబ్బయ్య హత్యను నిరసిస్తూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు టీడీపీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో హిమని సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాల విషయంలో ప్రశ్నించే వారిపై వైసీపీ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్త సుబ్బయ్య హత్య నిరసిస్తూ నగరంలోని హిమని సెంటర్లో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్, ఇతర పార్టీ నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జగన్ పాలనలో బీసీ మైనార్టీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. అదేవిధంగా సుబ్బయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాలు అందరూ కూడా ముక్త కంఠంతో ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఈరోజు అధికారులున్నటువంటి ఒక ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఫ్యాక్షన్ ని ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మానుకోవాలని చెప్పి మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రతిపక్షం నుండి ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి సుబ్బయ్య లాంటి అనేక మంది ఈరోజు పుట్టుకొస్తారు. మీరు ఒక సుబ్బయ్యను అంతమొందిస్తే ఇక్కడితో ఈ పోరాటం ఆగదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి నగరంలో, ప్రతి వాడలో కూడా విఆర్ఓ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఈరోజు నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ మేరకు జేసీ దినేష్ కుమార్ సంఘ నాయకులు పాల్గొని 2021 న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. విఆర్ఓలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. నూతన సంవత్సర క్యాలెండర్ ని గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ దినేష్ కుమార్ గారి చేత ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క విఆర్ఓ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఈ జిల్లాలో పనిచేస్తున్న 1300 మంది విఆర్ఓలకు ఆయా మండలాల ద్వారా పంపుతున్నాము. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క జిల్లా కమిటీ సభ్యులు మరియు డివిజన్ కమిటీ సభ్యుల ద్వారా వచ్చి ఈ కార్యక్రమాన్ని జంటల్ చేత ప్రారంభించాము. పెద్దపరిమి రైతులు చేస్తున్న దీక్షలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. రైతులు 380 రోజులుగా జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినదిస్తూనే ఉన్నారు. 3 రాజధానుల వద్దు, అమరావతి ముద్దు అంటూ గొంతెత్తారు. ఇప్పటికైనా సీఎం జగన్ మొండి వైఖరిని వీడి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. జై అమరావతి, ఒకే రాష్ట్రం, అమరావతిని ఏకైక రాజధానిగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.